ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన విషయాలు బయటపడ్డాయి సిబిఐ రంగంలోకి దిగడంతో అసలు గుట్టంతా బయటపడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్నటువంటి ఎర్రచందనం రాకెట్ వెనుక ఉన్నటువంటి అధికారులను పోలీసులు పట్టుకున్నారు ఎర్రచందనం స్మగ్లింగ్లో ఏకంగా కస్టమ్స్ అధికారులు దొరికారు ఒక ముఠా కలిసి కస్టమ్స్ అధికారులు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినట్లుగా సిబిఐ అధికారులు గుర్తించారు దీంతో పట్టుకున్న కస్టమ్స్ అధికారుల మీద సీబీఐ కేసులు నమోదు చేసింది మొ మొత్తం ముగ్గురు కస్టమ్స్ అధికారుల్ని పట్టుకున్నట్లుగా సమాచారం మనకు అందుతోంది అలాగే స్మగ్లింగ్స్కి పాల్పడుతున్నటువంటి దాదాపు ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మీద కూడా కేసుల్ని ఫైల్ చేసి అసలు విషయాన్ని తెలుసుకుంటున్నారు ఎర్రచందనం స్మగ్లింగ్కి చిత్తూరు జిల్లాలోని నాగపల్లి అడవు సింహద్వారం దశాబ్దాల కిందట ఇక్కడి నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా అయ్యేది గతంలో చెన్నై పోర్టు నుంచి విదేశాలకు వెళ్తుండేది కానీ ప్రస్తుతం దారులు చాలా పెరిగిపోయాయి ఎయిర్పోర్ట్ల ద్వారా కూడా రవాణా అవుతుంది చెన్నై పోర్ట్ నుంచి రేణిగుంట కడప కర్నూలు మీదుగా హైదరాబాద్లో నిజాం సంస్థానానికి చేరేది అయితే పద్దెనిమిదవ దశాబ్దం మొదట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వచ్చిన తర్వాత రైల్వే లైన్ల మీద దృష్టి పెట్టారు ఈ సందర్భంగా లైన్ల ఏర్పాటు కోసం ఎర్రచందనం కొయ్యను వినియోగించారు ప్రస్తుతం వినియోగిస్తున్న సిమెంట్ దిమ్మల స్థానంలో ఎర్రచందనం కొయ్యను వినియోగించేవారు అంటే ఆ కొయ్య పటిష్టత అంతకట్టిగా ఉండేది అందుకోసం అడవుల్లో దాదాపు అరవై కిలోమీటర్ల వరకు ఎడ్ల బండ్ల కోసం దారులు ఏర్పాటు చేశారు అయితే మొదట్లో రేషన్ బియ్యం చక్కెర కిరోసిన్ పెట్రోల్ కొంచెం కూరగాయలను ఇటువైపు నుంచి అటువైపుకి అటువైపు నుంచి ఇటువైపుకి అక్రమ రవాణా చేసేవారు చిత్తూరు పలమేరు నగరి జీడి నెల్లూరు ఏకంబాకం కుప్పం ప్రాంతాలకు చెందిన చిన్న చిన్న స్మగ్లర్లు ఎర్రచందన స్మగ్లింగ్ రుచి మరిగారు వారితో అధికారులు చేతులు కలపడం ఇప్పుడు భారీగా మారింది వారి చెట్లు నడకడం డ్రెస్సింగ్ చేయడంలో దెట్లు కాబట్టి ఎన్నుకున్న శేషాచలం వైపు మళ్లించారు ధర్మపురి ఊటి జువ్వాది మలై పోరు ప్రాంతాల నుంచి వారికి అధిక కూలీ రేట్లు తీసుకురావడం మొదలుపెట్టారు దాంతో సిబిఐ రంగంలో దిగడంతో భారీగానే అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది దీని వెనక ఎవరు పెద్దలు ఉన్నారనేది బయటపడాలి